ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అరికడదాం, మన రాష్ట్రానికి దేశ గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దాము. ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు తలపెట్టారు ఈ కరోనా అరికట్టడం కోసం. ప్రతి ఒక్కరు దయచేసి ఇంట్లో ఉన్నాం, కరోనాను అరికట్టేసి మన రాష్ట్రాన్ని మన హెల్త్లో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరు దయచేసి సపోర్ట్ చేయవలసిన కోరుతున్నాం. జై జగన్! జై జగన్! జై జగన్! అట ఆ ఊరు ఈ ఊరు ఆ దేశం విదేశం అన్ని వచ్చి మన ఆంధ్రప్రదేశ్ కూడా కరోనా వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు ఈ కరోనా కోసం ప్రతి వాళ్ళు ఇంట్లోనే ఉండాలి, బయటకు పోకూడదు, చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను, దయచేసి అందరు వినండి అని పోలీసుల్ని కూడా ప్రతి బజార్కి బయటకు రాకూడదని పెట్టాడు. పోలీసులంటే ఎవరో కాదు, మన ఫ్యామిలీ వాళ్లే పోలీసులంటే కూడా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కరోనా ఒకవేళ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మనం ఏంటంటే భయపడకుండా మనము చెప్పుకొని మనకు దగ్గు కానీ ఏది వచ్చినా జ్వరం కానీ వస్తే మనం పారిపోవాల్సిన అవసరం లేదు మనకి. అందుకని చెప్పి పోలీసులు చూస్తే మీరు ఎవరు భయపడాలి. పోలీసులు అంటే మా ఫ్యామిలీ వాళ్ళే నన్ను అనుకోండి, ఫ్యామిలీ వాళ్ళు అనుకొని అందరూ ధైర్యంగా మనం వైద్యం ఏం చేయించుకోవాలి. అన్ని నెగటివ్ వచ్చినట్టే మన ఆంధ్రప్రదేశ్ నెగటివ్ రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనకి 5వ తారీఖు 9 గంటలకి కొవ్వొత్తులు పెట్టి అందరు లైట్లు అర్పేసి లైట్లు కొవ్వొత్తులు గాని మన దీపం గాని టార్చ్ లైట్లు గాని ఏదైనా గాని ఒక 10 నిమిషాల పాటు కొవ్వొత్తులు వెలిగిస్తామని చెప్పాడు లైట్లను ఆపేసి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఈ రోజు మేము కొవ్వొత్తులు వెలిగించి చేయటం జరిగింది. ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారని నేను తెలియజేస్తున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్, ఫైట్ కరోనా.